జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి అన్నారు. కోయలకొండ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన హాజరయ్యారు. పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి, అధ్యక్షులు రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విద్యాసాగర్ గౌడ్, మాజీ ఎంపీపీ మహేందర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో ఒక చిన్న విషయం ఏముందంటే, మనకి ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మన జిల్లాకి తొందరగా వచ్చింది కాబట్టి ఆ సిలిండర్ సంబంధించినటువంటి పథకం కానీ ప్రతి పేదవాడికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఏదైతే ఉందో దానికి బిల్లు కూడా వస్తుంది కదా, కొంతమందికి వస్తుంది కదా, కానీ పైగా అడుగుతలేదు కదా మిమ్మల్ని. ఒకవేళ అడిగితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చేసినట్లు మిమ్మల్ని ఒకవేళ 200 యూనిట్ల లోపు పథకానికి పైసలు అంటే మీరు ఎవరు కూడా కట్టబడాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 92% మందికి పాతికేయ మిత్రులు కొంచెం శ్రద్ధగా నోట్ చేసుకోవాలి విషయాన్ని. 92% రైతులకి ఉన్నటువంటి రైతులకి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు పడలేదు. అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అందరికి వచ్చినాయా? 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఎవరికైనా రానోళ్ళు ఉన్నారా? అందరికి వచ్చిన 5 ఎకరాల లోపు. మన రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 92.13% ఉన్నారు. 92.13 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 7.87% ఉన్నారు.